నమస్తే, నేను దీప. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ పర్యటన. సాగునీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్. కడపలో కొనసాగుతున్న షర్మిల బస్సు యాత్ర. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ దూకుడు. 5 న్యాయ్ 25 పేరుతో మేనిఫెస్టో విడుదల. హిమాచల్ ప్రదేశ్లో మరోసారి భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదు. ఇక డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గెలుపే లక్ష్యంగా 5 న్యాయ్ 25 పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించింది. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మేనిఫెస్టోను విడుదల చేశారు. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన, సంక్షేమ సూత్రాలపై మొత్తం 48 పేజీల మేనిఫెస్టోను రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం వెల్లడించారు. సామాజిక సంక్షేమాలతో పాటు మొత్తం 25 గ్యారంటీలను మేనిఫెస్టోలో చేర్చినట్లుగా వెల్లడించారు. ప్రధానంగా అగ్నిపథ్ పథకం రద్దు, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా, రైట్ టు అప్రెంటిస్ చట్టం, మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏటా 100,000 రూపాయల సాయం, తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టాన్ని సవరిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో అందిస్తామన్న 5 న్యాయాలు, 25 గ్యారంటీలు మేనిఫెస్టోలో పొందుపరిచామని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తాము చేయగలిగే అంశాలనే మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలియజేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడాలని, మోడీ సర్కార్ను గద్దె దించాలని ఖర్గే పిలుపునిచ్చారు. మేనిఫెస్టోను కార్యకర్తలు ప్రతి ఇంటికి చేర్చాలని ఆదేశించారు. और यहाँ पर पधारे हुए हमारे कांग्रेस पार्टी के सभी नेतागण और खासकर इस जो घोषणा पत्र को तैयार किए श्री पीसी चिदंबरम जी, केसी वेणुगोपाल जी और सारे वर्किंग कमेटी के मेंबर्स, मीडिया के मेरे दोस्तों, आज मुझे ये भी याद करना है कि बाबू जगजीवन राम का जन्मदिन भी है और जो बाबू जगजीवन राम हमारे पार्टी में बहुत साल तक 1947 से लेकर 1984 तक वो इस पार्टी में रह के काम किए, फिर जो कुछ उनका कंट्रीब्यूशन था ये बड़ा कंट्रीब्यूशन मिनिस्ट्री में उन्होंने किया. ऐसे दिन आज हम ये घोषणा पत्र गरीबों के लिए हम अर्पित कर रहे हैं. आज भारतीय राष्ट्रीय कांग्रेस के 2024 के लोकसभा चुनाव का घोषणा पत्र जारी किया जा रहा है. इस मौके पर मैं आप सभी का स्वागत करते हुए 22 दिसंबर 2023 को जो चिदंबरम जी की अध्यक्षता में 16 सदस्यीय कांग्रेस मैनिफेस्टो कमेटी बनी थी और 19 मार्च को CWC ने इसे मंजूरी दी थी. व्यापक जनभागीदारी और संपर्क के बाद हमारा घोषणा पत्र बना है. इसके लिए वेबसाइट आवाज भारत की बनी, जिस पर भी काफ़ी सुझाव मिले. हमारा ये घोषणा पत्र देश के राजनीतिक इतिहास में न्याय के दस्तावेज के रूप में याद किया जाएगा.
राहुल जी के नेतृत्व में चली भारत जोड़ो न्याय यात्रा में 5 पिलर्स पर ध्यान केंद्रित किया गया था। यात्रा के दौरान युवा न्याय, किसान न्याय, नारी न्याय, श्रमिक न्याय और हिस्सेदारी न्याय की घोषणा की गई थी। जहां कहीं भी हम गए, इन न्याय की बात हमने करी थी और इसकी गारंटी भी हमने दी है। इन 5 पिलर्स में से 25 गारंटी निकलते हैं। हर 25 गारंटी ने किसी ना किसी को लाभ मिलने का इसके अंतर्गत यहाँ पर हमारे मैनिफेस्टो में भी है और इसके लिए जो हम पहले से ही करते हुए आए हैं वो भी हमने इसका उल्लेख किया है। मैं कुछ बातें आपके सामने रखना चाहता हूँ, खासकर युवा न्याय के तहत हर शिक्षित युवा की पहली नौकरी अप्रेंटिसशिप के साथ पक्की हो जाए, ऐसी एक गारंटी हम दे रहे हैं। ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు. శుక్రవారం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అమగంపల్లి గ్రామం నుండి షర్మిల బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమగంపల్లిలో షర్మిల మాట్లాడుతూ హంతకులను కాపాడేందుకు సీఎం జగన్ తన పదవిని వాడుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ వైఎస్ వివేక హత్య కేసు నిందితుడికే మరోసారి టికెట్ ఇచ్చారని విమర్శించారు. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలంటే అవినాష్ జగన్ లను ఓడించాలని షర్మిల పిలుపునిచ్చారు. కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగన్ అన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే నేను ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగన్ అన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారు. ముఖ్యమంత్రి చేసింది ఎందుకు? రాజధాని కడతారు. కానీ అధికారాన్ని, ఆ పదవిని ఈ రోజు జగన్ అన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇక ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇక ఏమిటి? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి, న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా, మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి. శంకుస్థాపనలకేసే ప్రాజెక్టు గా తయారైంది, తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా? వాస్తవం కదా? ఒక్కసారి ఆలోచించండి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగన్ అన్న గారిని, అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే బద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు, మీ దగ్గర ఉండే మనిషి, మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి, ఆశీర్వదించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అత్తకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా
కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, 40 లక్షల మందికి పైగా ఇల్లులు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు. కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందన్నా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ పొలంబాట కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. నీరు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ముందుగా ముగ్దుంపూర్ చేరుకుని అక్కడ పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. మధ్యాహ్నం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేశారు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కేసీఆర్ పర్యటించారు. షాబాష్ పల్లి వద్ద మిడ్మానేరు జలాశయాన్ని సందర్శించారు కేసీఆర్. గంగుల కమలాకర్ గారి ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు. రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో. అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసిండ్రు. ఇంకా 2 రోజులు అయితే 3 రోజులు అంటున్నారు, 4 రోజులు అంటున్నారు. భయం అయితే ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను, ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలో చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్టాటలు, ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా, లక్షలాదిగా, ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు ఎంటీ చేసి పాపం మంచుకున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టి అన్ని మోసాలే. ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చినారు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు, మొత్తం యావత్ తెలంగాణ. అందుకే పాత తెలంగాణ మళ్ళీ పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఎగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి పరిస్థితి? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, 2-3 ఉన్నాయి చిన్న చిన్న చెప్పేసి అవి చెప్పేస్తాను. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా? కరీంనగర్ కానీ, మెదక్ కానీ, గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి? ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. ఈ కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారణాలు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపడతారు. ఆ విషయం ఏంటంటే ఇక్కడ చాలామందికి తెలివై, నిజాలు తెలివై, నేను ఇప్పుడు చెప్తాను, మీకు విప్పి చెప్తాను. 3-4 పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలు,
ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు, కానీ తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవాన అని మీరు అనుకుంటా ఉన్నారు, రాళ్ళవాన కాదు. దాని ద్వారా పోయింది 150,000 ఎకరాలు. కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. నేను పర్యటించిన 4-5 గ్రామాలలో, నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి, బెదిర కావచ్చు, గంగాధర కావచ్చు, ఇంకో చోట ఎండిపోయిన వరి చేలు తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి మళ్ళీ చేతికి చెప్తా ఉన్నారు, సార్ మా ఊళ్ళో 600 పోయింది, మా ఊళ్ళో 800 పోయింది, మీది పొలం పచ్చ కనబడుతుంది కానీ మొత్తం కింద పర్యలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టాను. ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి. దీనికి ఏంది, నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే అదేదైనా నిటమటమైన పాత బోర్లు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారికి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువంటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడతా ఉన్నారు, అది పూర్తి శుద్ధ తప్పు. సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో A1గా చంద్రబాబు నాయుడు, A2గా అచ్చెన్నాయుడు, A3గా గంటా సుబ్బారావు, A4గా మాజీ ఐఏఎస్ లక్ష్మణనారాయణల పేర్లను పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసులో కూడా సిఐడి అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలు నుండి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్లను కూడా కేంద్రం అరెస్ట్ చేయిస్తుందని ఆరోపించారు. వారందరితో ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని సంజయ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్లో త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ డుజారిక్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని తాము ఆశిస్తున్నామంటూ ఐరాస ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అంతర్జాతీయ సంస్థ తమకు చెప్పాల్సిన అవసరం లేదని బదులిచ్చారు. భారతీయ ప్రజలే ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తారని, దీని గురించి ఎవ్వరూ చింతించాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. గతేడాది లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 13 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న మనీష్ సిసోడియా జైలు నుండి లేఖను విడుదల చేశారు. తాను త్వరలోనే జైలు నుండి బయటకు వస్తానని వెల్లడించారు. గతంలో స్వాతంత్ర్యం కోసం పోరాడినట్లే ఆమ్ ఆద్మీ పార్టీ పిల్లలకు మంచి విద్య, పాఠశాలల కోసం పోరాడుతోందని తెలిపారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలాగే తప్పుడు కేసుల్లో మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాలను జైల్లో పెట్టారని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటున్న నియోజకవర్గ ప్రజలకు సిసోడియా కృతజ్ఞతలు తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్లో మరోసారి భూకంపం చోటు చేసుకుంది. గురువారం రాత్రి చంబా జిల్లాలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో జనాలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలిపింది. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా హర్యానా, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. సార్లు ఓటమి పాలైనప్పటికీ ప్రజాసేవను మాత్రం ఆయన మరువలేదు. ఎన్నికలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో నిమిత్తం లేకుండా
ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఆపదన్న వారికి అండగా నిలబడ్డారు. కాకినాడ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. ఆయనే చలమల శెట్టి సునీల్. వచ్చే ఎన్నికల్లో సునీల్ కాకినాడ నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. మరి కాకినాడలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడి గాలి ఎటువైపు వీస్తుందో ఇప్పుడు చూద్దాం. రాజకీయ నాయకులకు ప్రతిదీ రాజకీయమే. ప్రతి అంశాన్ని వారికి అనుకూలంగా మలుచుకుంటారు. ఈ రోజుల్లో ఎన్నికలొస్తేనే రాజకీయ నాయకులకు ప్రజలు గుర్తొస్తుంటారు, ప్రజాసేవ గుర్తొస్తుంటుంది. కేవలం ఎన్నికలప్పుడు కనిపించే రాజకీయ నాయకులే ఈ రోజుల్లో ఎక్కువ. కళ్ళబొల్లి మాటలతో హామీలు గుప్పించడం, జనాలను వలలో వేసుకోవడం, ఇదే వారి పని. అధికారం చేతికొచ్చిన తర్వాత వారి సొంత పనుల్లో బిజీ అయిపోతూ ఉంటారు. ప్రజలకు దూరంగా ఉంటూ ప్రజా సమస్యలంటే పట్టనట్టు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఆయన మాత్రం ఎన్నికలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆపదన్న వారికి అండగా నిలబడతారు. 3 సార్లు ఓటమి పాలైనప్పటికీ ప్రజాసేవను మాత్రం మరవలేదు. ఆయనే చలమల శెట్టి సునీల్. నుంచి 3 సార్లు 3 పార్టీల నుంచి చలమల శెట్టి కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. కానీ అదృష్టం ఆయన తలుపు తట్టలేదు. గెలుపు వాకిట్లోకి వెళ్లి 3 సార్లు చలమల శెట్టి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన అధైర్యపడలేదు. తన సొంత గడ్డ కాకినాడను అభివృద్ధి చేయడం, అక్కడి పేదల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా పనిచేశారు. 15 ఏళ్లుగా పదవిలో లేకపోయినప్పటికీ చలమల శెట్టి ప్రజాసేవ చేస్తూ వస్తున్నారు. కాకినాడ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే తన సొంత నిధులతో చలమల శెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆపదన్న వారికి ఆపన్న హస్తం అందించారు. ప్రజల మనస్సులో గూడు కట్టుకున్నారు. పేదలకు మరింత సేవ చెయ్యాలి అనే లక్ష్యంతో చలమల శెట్టి ముందుకొస్తున్నారు. ఈ రోజుల్లో అధికారం చేతికొస్తే అందిన కాడికి దోచుకుందామని చూసే నాయకులే ఎక్కువ. చలమల శెట్టి సునీల్ మాత్రం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 400 గ్రామాలు దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో గ్రామాన్ని 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేసి పేదలకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మహిళలు, చిన్న మధ్యతరగతి పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు అవసరమైన పెట్టుబడులకు సహకారం అందించేందుకు చలమల శెట్టి సునీల్ రెడీగా ఉన్నారు. మెట్ట, సముద్ర తీర ప్రాంతాలను పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేస్తానని చలమల శెట్టి సునీల్ హామీ ఇస్తున్నారు. యువతకు పెద్దపీట వేస్తూ వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు కాకినాడలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చలమల శెట్టి సునీల్ ఇటీవల ప్రకటించారు. కాకినాడకు భారీగా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని యువతకు భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ప్రజా సమస్యలను పట్టించుకునే నాయకులే కరువైపోయిన ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి ముందుకొస్తున్నారు చలమల శెట్టి సునీల్. వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. ఆర్థిక నిపుణుల ముందస్తు అంచనాలకు అనుగుణంగానే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లుగా ప్రకటించారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశ నిర్ణయాలను కూడా శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే దీంతో కలిసి వరుసగా 7 సార్లు రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మ్యాంగో న్యూస్.